గొప్ప గాయకులు ఒక ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో తన మాట ద్వారా తన పాట అనే తూట ద్వారా ఉద్యమాన్ని ఉర్రుతలిచిన వ్యక్తులు అనేక మంది దరు ఎరండి ఉద్యమకారులందరూ తెరమరుగైపోయారు వారు అధికారం కోసమో పదుల కోసమో తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేయలే ఒక ఆశయం కోసం ఆకాంక్ష నిర్వేచడం కోసం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే దీనికి పరిష్కారం అని చెప్పి ఆలోచనతోని అన్నిటికీ తెగించి అన్నిటికీ భరించి అనేక కష్టాలు పడి అనేక ఇబ్బందులు పడి కేసులు వేసి కేసుల మీదకి వచ్చినా కూడా లాఠీ దెబ్బలు తిని అన్ని ఇబ్బందులు కూడా తన పాట ద్వారా తన మాట ద్వారా ఉద్యమంలో ఉద్యమాన్ని ఉరుదశన వ్యక్తి దరుణ గారు ఇవాళ తెలంగాణ ఉద్యమకాలకు అప్పీల్ చేస్తా ఉన్నా ఇల్ని నిజంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో స్ఫూర్తి దాకా పాత్ర పోషించిన వ్యక్తి వ్యక్తులు ఉద్యమకారులు నిజంగా తెరమరుగైపోయారు ఈ దుర్మార్గపు ముఖ్యమంత్రి రైట్ హ్యాండ్లు లెఫ్ట్ హ్యాండ్లు మంత్రులు అందరూ కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన వాళ్ళే ఇదే ముఖ్యమంత్రిని కొడుతున్న వ్యక్తులు ఇలా మంత్రులు ఏరియాల ముఖ్యమంత్రిని హైదరాబాద్ దాటనీయము హైదరాబాద్ అడుగు పెట్టమని చెప్పిన వ్యక్తులే ఇలా ముఖ్యమంత్రి పక్కన మంత్రులు చేరారు తెలంగాణ నిజంగా ఉద్యమకారులందరూ బాధపడుతున్న దీనికోసమైనా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం మనం అని చెప్పి ఈ ద్రోహులకు తెలంగాణ ద్రోహులకు ఇలా మంత్రి పదవి చేయడానికైనా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోని చెప్పి దీనికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి ఇలా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమ స్ఫూర్తితో నిజమైన ఉద్యమకారులకు ఎవ్వరు కనబడతలేరా అంటే ఉద్యమకారులకు తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని చలాయించే హక్కు లేదా నువ్వు ఉండాలి నీ కుటుంబం ఉండాలి తెలంగాణ ద్రోహులు ఉండాలి ఇదే నన్ను దీనికోసమే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది మొత్తం నిజమైన తెలంగాణ ఉద్యమకారులందరూ తెరమరిగిపోయారు ఎక్కడ కనబడతలేరు వాళ్ళకు కుటుంబ పోషణే భారమై ఇలా బిచ్చమెత్తుకునే పరిస్థితి వచ్చింది అంతమంది తిండి దొరికే తిండి కూడా దొరకలేదు తెలంగాణ రాష్ట్ర ఏర్పడదాం ఈ ముఖ్యమంత్రి వ్యవహార శైలి వల్ల ఒకటి మళ్ళీ అప్పీల్ చేస్తున్నా వాళ్ళ దరు వెళ్ళిన గారు నిజంగా భారతీయ జనతా పార్టీలో చేయడం మా అందరూ కూడా సంతోషం ఏదైనా నిజమైన ఉద్యమకారులు మీరు ఉద్యమాన్ని మీ మాట ద్వారా మీ పాట ద్వారా తూటాలాగా వేల్చి ఒక ఉద్ధృతపరచినటువంటి దరు వెళ్ళిన ఈరోజు వారు భారతీయ జనతా పార్టీలో చేరడం నిజంగా మాకు కొత్త ఉత్సాహాన్నిస్తున్నది మా కార్యకర్త అంతా కూడా ఒక నూతన ఉత్సాహాన్నిస్తుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున మీకు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మీకు స్వాగతం పలుతూ కేసీఆర్లకు ద్రోహం చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు మీరైతే విశ్వాసంతో అయితే నమ్మకంతో నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని ధీటుగా ఎదుర్కొనే దమ్మున్న పార్టీగా భారతీయ జనతా పార్టీని గుర్తించి ఈరోజు పార్టీలో చేయడం నిజంగా అందరికీ సంతోషం రాష్ట్ర శాఖ తరఫున ఒక రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా మీకు హృదయపూర్వక స్వాగతం పలుకుతా ఉన్నాం మీరు అంటే అందరూ అనుకో నేను అనుకోండి ఇవ్వాలనుకుంటున్నారు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఆ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోమ్ వీరాజు గారు గతంలో జరిగిన సంఘటన విషయంలో కానీ మొన్న జరిగిన సంఘటన విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ సోమ్ వీరాజు గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ దాంతోపాటు ఇతర హిందూ సంస్థలన్నీ కూడా వివిధ క్షేత్రాల సంస్థలను కూడా ఉద్యమాలు చేస్తూ ఉన్నాయి సోమ్ వీరాజు గారు అగ్రెసివ్గా ఆంధ్రప్రదేశ్లో ధర్మాన్ని హిందూ ధర్మానికి వ్యతిరేకంగా అధికార పార్టీ చేస్తున్న దుర్మార్గం కార్యకలాపాలకు వ్యతిరేకంగా అనేక సందర్భాలు ఉద్యమిస్తున్నారు కార్యకర్తలు కూడా ఉత్తేజాన్ని నింపుతున్నారు మరి వారు స్పందించారు ఆల్రెడీ మరి మీరు అడిగినందుగా వచ్చి ఇవాళ సింహాచలంలో దేవస్థానం యొక్క పాలక మండలి మార్పు నుంచి నిన్న అంతర్వేదిలో రామతీర్థి రథం తరగబెట్టినప్పుడు నిన్న కూడా సంఘటన జరిగింది దేవుళ్ళ యొక్క విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారంటే ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఒక వర్గానికి ఈయన కుమ్మగాస్తున్నాడు అక్కడ ఒక మతమే రాజ్యం వెళ్తున్నాడు ఆయన నేను మళ్ళీ చెప్తున్నా హిందూ ధర్మము కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఏ మతానికి వ్యతిరేకం కాదు
కానీ దీన్ని పిరిగితనంగా భావించి మహా సహనాన్ని పరీక్షించే ప్రయత్నం చేస్తే దేవుళ్ళ యొక్క విజ్ఞాన ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తే దానికి తప్పకుండా ఆంధ్రప్రదేశ్ లో కార్యకర్తలు దమ్మున్న కార్యకర్తలు ఆ రాష్ట్ర అధ్యక్షుడు దమ్మున్న వ్యక్తి ధైర్యమున్న వ్యక్తి ధర్మం పట్ల అవగాహన వ్యక్తి కానీ ఆంధ్రప్రదేశ్ కార్యకర్తల యొక్క సహనాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పిరిగితనంగా దయచేసి భావించొద్దు దానికి మూల్యం చెల్లించాల్సి వస్తది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గాని వివిధ క్షేత్రాల కార్యకర్తలు గాని వాళ్ళ కాశాబ్ జెండా ఎత్తుకొని రోడ్డుకి జై శ్రీరామ్ అంటూ భారత్ మాతాకి జై అంటూ వందే మాతరం అంటూ గర్జిస్తూ గాడ్రిస్తూ రోడ్డుకి ఎక్కితే ఇలా వైఎస్ఆర్ పార్టీ ఇలా మూల మూట మూల్లే కదుకొని వాళ్ళు ఏరుకోవాలని వాల్సి వస్తుంది దాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది స్పందించాలి రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు స్పందిస్తున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏడవ తేదీ తిరుమల తిరుపతి దేవస్థానం ఆదాయం దేవస్థానానికి ఆదాయం ఎవరు ఉద్ధరించబోతుంది ఇవాళ పూర్తిగా ఎండోమెంట్ శాఖనే పూర్తిగా ప్రక్షాళన చేసిన అవసరం ఉంది ఎండోమెంట్ శాఖ హిందూ దేవాలయాన్ని కాపాడడానికి హిందూ ధర్మ ప్రచారానికి ఉపయోగపడాల్సినటువంటి హిందూ ఎండోమెంట్ శాఖ ఇవాళ హిందుల ద్వారా వస్తున్న నిధులను కూడా దారి మలుస్తూ ఇతర మతస్థులకు లాభపడే విధంగా ఎండోమెంట్ శాఖ ఏడు నిజంగా దుర్మార్గం ఏమి కూడా కాదు దానికోసమే ఎండోమెంట్ శాఖ అయిపోయింది అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అప్పీల్ చేస్తాను ఆ రాష్ట్ర అధ్యక్షుడు మా సోమ్ విరాజ్ గారికి ఇప్పటివరకు ఎట్లా అండగా దండగా ఉంటారో తప్పకుండా హిందువులందరూ మా సోమ్ విరాజ్ గారి నాయకత్వంలో తప్పకుండా భారతీయ జనతా పార్టీకి అండగండి మీకు ఎట్టి వర్షం న్యాయం జరుగుతుంది తిరుపతిలో ఎన్నికలు జరుగుతున్నాయి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మైనార్టీ సంతుష్టీకరణ విధానంతో ఒక మతాన్ని కుమ్మగాస్తే ఇవాళ దుబ్బాకలో కానీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటు బ్యాంక మారి ప్రజలందరూ ఓటు బ్యాంక మారి ఏ విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గుణపాఠం చెప్పిర్రు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూడా తిరుపతి ఎన్నికల్లో జరిగి కూడా ఈ తెలంగాణలో ఏ విధంగా ఫలితాలు వచ్చినాయో అవే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం అప్పీల్ చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రెండు కొండలవాడ గోవింద గోవింద అనే పార్టీ కొట్టేస్తారా ఏడు కొండలవాడ గోవింద గోవింద అని చెప్పి భారతీయ జనతా పార్టీ కొట్టేస్తారా ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇలా హిందువులందరూ ఆలోచించాలి ఏడు కొండలవాడిని రెండు కొండలు చేద్దాం ఒక పార్టీ ఆ పార్టీ రాజ్యాధికారం చేస్తున్నది అలా ఏడు కొండల గురించి మాట్లాడేటువంటి భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికల్లో తిరుపతి ఎన్నికల్లో పోటీ చేస్తా పోటీ చేస్తుందా వాళ్ళు నిర్ణయించుకుంటారు ఆ పార్టీ కాబట్టి అప్పీల్ చేస్తున్నాను ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని చెప్పి అలా భారతీయ జనతా పార్టీ మీ ముందుకు వస్తున్నది కానీ ఏడు కొండలవాడిని రెండు కొండలు వేసి రెండు కొండలవాడ గోవింద గోవింద అని అనుమని చెప్పేటువంటి ఆదేశించే పార్టీ మీ ముందుకు వస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక్కసారి ఆలోచించండి ఇలా బైబుల్ చేత పట్టుకొని ప్రచారం చేసే పార్టీ మీ గవర్న భగవద్గీత చేత పట్టుకొని ప్రచారం చేసే పార్టీ మీ గవర్న ఒక్కసారి ఆలోచించండి అని తప్పకుండా ఆలోచిస్తారు ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రజలు విజ్ఞులు తిరుమల తిరుపతి దేవస్థానం ఇలా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది ప్రపంచంలోని ఇతర మతస్థులు ఇతర దేశస్థులందరూ కూడా ఇలా స్వామివారి యొక్క శక్తిని ఆలోచించి వారి యొక్క మహిమను గుర్తించి వాళ్ళ కోరికలు తీసుకోవడానికి వాళ్ళ సుఖశాంతతో ఉండుకోవడానికి ఇలా స్వామివారి దర్శనానికి వస్తున్నట్టే ఒక్కసారి ఎంత పవిత్రమైనటువంటి ఎంత శక్తివంతమైనటువంటి స్వామివారి సన్నిధానమో ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలోచించండి మీరంతా అదృష్టవంతులు ఇవాళ స్వామివారి సన్నిధానంలో ఇలా తిరుమల తిరుపతి తిరుపతిలో ఉన్నటువంటి వాసులందరూ కూడా అంటే హిందువులందరూ అదృష్టవంతులు అందరూ కూడా స్వామివారి కన్ను సన్నల్లో మీరు మెలుగుతున్నారు జీవిస్తూ ఉన్నారు కానీ అదే స్వామివారికి అవమానం చేసే పార్టీ ఇలా మీ ముందుకు వస్తుంది ఇవాళ మళ్ళా స్వామివారి కరుణ కటాక్షలతో జై శ్రీమన్నారాయణ గోవింద గోవింద అనుకుంటూ మీ ముందుకు భారతీయ జనతా పార్టీ ఇలా మీ ముందుకు రాబోతున్నది దాన్ని గురించి ఆలోచించాడు ఒకసారి మీరు ఇచ్చే తీర్పు ఇలా కొంతమంది కుహన లౌకికవాదం కనువిప్పు కలగాలి చెప్ప చెల్లుమనాలి తిరుపతి యొక్క ఫలితాల కోసం దేశం మొత్తం ప్రపంచం మొత్తం తెలుస్తున్నది అలా తిరుపతిలో ధర్మం గెలవబోతుందా భయ ఎన్నికల్లో అధర్మం గెలవబోతుందా ధర్మ వ్యతిరేక శక్తులు ఇలా ఒకటితున్నారా హిందూ ధర్మ వ్యతిరేక శక్తులు ఒకటితున్నారు ఇవాళ స్వామివారిని కించపరిచి స్వామివారిని అవమానపరిచే పార్టీ ఒకటితున్న ఇవాళ వాళ్ళు కావాలా మేం కావాలా తిరుపతిలో నివసిస్తున్న హిందువులందరూ గుర్తించుకోండి మీరందరూ ఓటు బ్యాంక్ మారండి కులాల పేరుతో మళ్ళీ చీల్చే ప్రయత్నం చేస్తారు
పైసల తో చీల్చే ప్రయత్నం చేస్తారు ఇవాల మతాల పేరుతో చీల్చే ప్రయత్నం చేస్తారు ఇవాల జీహెచ్ఎంసీలో అదే జరిగింది ఇవాల దుబ్బాకలో అదే జరిగింది రేపు తిరుపతి బైరింగ కూడా అదే జరగబోతుంది తప్పకుండా ఎట్టి పరిస్థితిలో తిరుపతిలో ధర్మం గురించి ఆలోచించే వ్యక్తులు ధర్మ రక్షకులు ఎట్టి పరిస్థితిలో గెలవబోతున్నారు దాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి నేను ఇప్పటివరకు మాట్లాడలే ఏంటంటే నేను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని కాబట్టి చూసాక బాధ అనిపించి అలా మాట్లాడుతున్నాను నేను ఈ విషయం ఆలోచించాలి మళ్ళీ అప్పీల్ చేస్తున్నా ఒక్కసారి మీ అందరూ ఆలోచించండి దీన్ని ఎదుర్కోవాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఎట్టిపట్ల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇవాళ అది యుద్ధం ప్రారంభించారు తప్పకుండా యుద్ధంలో ఎట్టిపట్ల ధర్మ వ్యతిరేక శక్తులను ఎట్టిపట్ల ఎదుర్కొంటాము సరైన గుణపాఠం చెప్తాం ధన్యవాదాలు నేను రాష్ట్ర అధ్యక్షుడిని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని అక్కడ మా సోమిరాజ్ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ చాలా శక్తివంతంగా తయారవుతున్నది తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా వాతావరణం ఉందో అక్కడ కూడా అదే విధంగా వాతావరణం ఉంది కాబట్టి ఆ ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి కలిసి ఇలా భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనే దమ్ములేక అడ్డదారిలో అక్రమ పద్ధతిలో గెలిచే ప్రయత్నం చేస్తున్నారు రెండు రాష్ట్రాల్లో రాబోయే రోజుల్లో ఏర్పడేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము అనుమానం లేదల్లా తెలంగాణ కంటే ఇంకా శక్తివంతమైన కార్యకర్తలు ఉన్నారు అక్కడ మొదటి నుంచి పార్టీ పటిష్టంగా ఉంది సోమవీరయ్య గారు అధ్యక్షతన చేయమని ఇంకా శక్తివంతంగా తయారు కాబోతున్నది నేను విగ్రహాలు ధ్వంసమవుతుంటే ఇవాళ ప్రభుత్వం ఇప్పుడు స్పందించకపోవడం కారణం ఏదో అర్థం కాలే అరే ప్రభుత్వం ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రోత్సహిస్తుందా అరే ఒక దేవుళ్ళ విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారంటే ఇంతకంటే మూర్ఖత్వం ఇంత దిగజారుతం ఇంకా లేదు అంటే సహనాన్ని హిందువుల యొక్క సహనాన్ని పరీక్షిస్తున్నారు హిందువుల యొక్క ఓపికను పిరికితనంగా భావిస్తున్నట్టున్నారు తప్పకుండా దేవుని ఏ దేవుడైనా దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే మన దైవ నిర్ణయం అంట మనం దేవుడు ఫలానా వ్యక్తిని హిందూగా జీవించు నువ్వు క్రైస్తవుడిగా జీవించు నువ్వు ముస్లింగా జీవించు అని చెప్పి ఒక దైవ నిర్ణయం జరిగింది దాన్ని అందరం ఒప్పుకుంటారు దాన్ని కానీ దైవ నిర్ణయాన్ని కాదని నువ్వు హిందూగా ఉండు అని చెప్పి దైవ నిర్ణయాన్ని కాదని చెప్పి నువ్వు ఇంకో మతలో పోతే వాళ్ళ దేవుడు ఆలోచిస్తాడు అరే వీడు నెంబర్ వన్ దొంగ వీడు వాళ్ళ దేవుని మోసం చేసి నాగచ్చిన చెప్పి నన్ను మోసం చేసి ఇంకొందరు పోతాడు దైవ నిర్ణయాన్ని ధిక్కరించే అధికారం లేదు ధిక్కరించేవాడు మూర్ఖుడిగా సమాజంలో గుర్తింపబడతాడు కాబట్టి హిందూ అనే వ్యక్తి హిందూగానే ఉండాలి హిందూగానే జీవించాలి హిందూగానే గర్వించాలి హిందూగానే త్యాగం చేయాలి అట్లా ఆలోచించాల్సిన అవసరం ఉంది ధన్యవాదాలు